పాఠ్యాంశాల్లో రావాల్సినటువంటి మార్పు అనే అంశం ప్రధానమైనది. దానిపైన నేను ప్రజెంటేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ అంశం జోలిస్తున్నాం. మనకు ధర్మం ఏమిటంటే, ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న వక్తల్లో చెప్పేది అంటే, మనం సాధించగలమా మన ప్రభుత్వం అంటే అనేది అనుమానం అవుతుంది. దాదాపు ఒక 90 సంవత్సరాలు నిరంతర పోరాటంలో భారతదేశాన్ని స్వాతంత్రం చేసుకున్నాం. నిరంతరం 60 సంవత్సరాల పోరాటంలో తెలంగాణను ఇప్పుడు మనం సాధించుకుంటున్నాం. కాబట్టి ఈ విద్యావిషయకమైనటువంటి అంశాన్ని సాధించుకోవాలేమో అనే అపనమ్మకం అవసరం లేదు. ఇది ఈ 94వ చర్చ ఇది ఇలాగే కొనసాగినట్లయితే తప్పనిసరి ఈ విషయాన్ని కూడా మనం ముందు తీసుకోగలము, సాధించగలము అనే ఒక ఆత్మవిశ్వాసం నాకుంది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, ఇలా ప్రభుత్వ పాఠశాలలు విషయంకి వస్తే ఒక సరి అయినటువంటి ఒక పద్ధతిలో ఉన్నటువంటి నియమాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. ఒక పాఠశాల నిర్వహణ చేయాలంటే ప్రాథమిక పాఠశాలకు, ప్రాథమికోన్నత పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు దానికి కావలసినటువంటి స్థలము, దానికి కావలసినటువంటి గ్రంథాలయము, దానికి కావలసినటువంటి టీచర్స్ కానీ మిగిలిన అన్ని అంశాలు మనుగుదొడ్లతో సహా ఇక్కడ ప్రస్తావించడం వల్ల అన్ని అంశాలు కూడా ప్రభుత్వం యొక్క విధి విధానంలో ఉన్నవి. ఇది మనకి ఎక్కడ తెలుస్తుందంటే, ప్రైవేట్ పాఠశాలకు రికమినేషన్ గురించి ప్రభుత్వం పెట్టే ఆంక్షల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ దాదాపు ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్న వాళ్ళు ఉండొచ్చు, పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పెట్టినటువంటి ఆంక్షల ప్రకారం ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు నడవట్లేదు. ఆట స్థలం లేదు, మరుగుదొడ్లు లేవు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఇలా మన పేరెంట్స్ కూడా దేన్ని చూసిపోతున్నారంటే భవనాలను చూసిపోతున్నారు తప్ప మరుగుదొడ్లను చూసేవాడు పోవట్లేదు. ఉన్నాయా లేవా ఆ కష్ట సాధకాలు ఎవరు చూడలేదు. మనలాంటి సోషల్ వర్కర్స్ అక్కే లాంటి వాళ్ళు తాపత్రయం తప్ప పేరెంట్స్లో ఈ తాపత్రయం లేదు. కాబట్టి ప్రభుత్వం యొక్క నియమావళిని మనము రాబోయే మన ప్రభుత్వానికి ఒక నిర్బంధంగా మనం ఈ నియమాలను మనం ఒక కమిటీకి చెప్పినట్టుగా తయారు చేసి ఈ నియమాలను ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం మీద మనం ఉద్యమం చేసినట్లయితే మనం అనుకున్నటువంటి సాధించగలం. ఇదే ఒక అంశం. ఇక ప్రభుత్వం మొట్టమొదటి చేయాల్సిన ప్రభుత్వం చేయాల్సిన పని మనం అడగాల్సింది ఏంటంటే, గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండాలి, ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఉండకూడదు. మండల స్థాయి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలే కొనసాగించాలి. ఏమైనా జిల్లా స్థాయి, లేకుంటే నగర స్థాయిలో, పట్టణాల స్థాయిలో ఏమైనా పూర్తిగా ప్రభుత్వము పెట్టినటువంటి నియమానుసారాలను అంగీకరించినటువంటి పూర్తిగా అమలు పరిచేటువంటి వాళ్ళకి మాత్రమే రికమినేషన్ ఇచ్చే వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ పాఠశాలలకు అనుమతి ఇవ్వాలి. ఈ యొక్క ప్రతిపాదన మనం గినా సాధించగలిగినట్లయితే మనము సంపూర్ణమైనటువంటి విద్యను సాధించగలం. ఇంకొకటి, ఈ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి పాఠశాలకు కూడా ఒక హాస్టల్ అనేది ఉండాలి తప్పనిసరిగా. అది కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ హాస్టల్లో ప్రతి ఒక్కరూ అందులో తినాలే, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. అటువంటిప్పుడు మనకు ఎన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా అభ్యంతరాలు రావు, కులాలలో తేడాలు కూడా కనిపించవు. ఎందుకంటే ఒక కంచంలో ఒకరి కంచంలో ఒకరు తింటుంటాడు, తీసుకుపోయి కంచాలన్నీ ఒక దగ్గర కుప్పేసిన తర్వాత రెండవసారి వాడు ఏ కంచంలో తింటున్నాడో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈ ప్రాతిపదికన కులాలలో కూడా సామరస్యత మనం తీసుకురాగలం. భేదాలు రావు, తేడాలు రావు, అసమానతలు ఉండవు. ఇది కాబట్టి